మ్యాచ్ ఆడరా అంటే చెడ్డీలకు చెయ్యి నువ్వు పెట్టుకుంటావరా గోక్కుంటా గజ్జినా కొడక అంటే చెడ్డీలకు చెయ్యి నువ్వు పెట్టుకుంటావరా గోక్కుంటా గజ్జినా కొడక వాడు ట్రైన్ గానే పిలుచుకు వేళ పిలుచుకు వచ్చినారు వాని కానీ ఫైల్స్ ఉన్నాయంటే వెనకాల బ్యాక్ సైడ్ ఎంత ఫైల్స్ ఉన్నాయంటే వెనకాల బ్యాక్ సైడ్ ఎంత ఐస్ పెట్టే వాళ్ళు ఉండాలి కదా కారణానికి బాబు అన్ని అవసరమానా ఫైల్స్ లొట్టకాయలు మా టీం వాళ్ళరా మా టీం వాళ్ళరా వాళ్ళమ్మ టీం టీంని చంపుతారని ఎవరు నాకు వేగిందనికి ఇసుత ప్లేట్ నా మగానికి వేగిందనికి ఇసుత ప్లేట్ నా మగానికి అయిపోయి కృష్ణుడా దరిద్రుడా అమావాస్య పుట్టినోడా బిడ్డంగా జుల్లుగారక్క జుల్లుగారక్క ఆయప్ప గోకోని గోకోని గోర్లు అదిగిపోయినట్ట నువ్వైతే చెయ్యి పెట్టి నీటికి ఆయింట్మెంట్ పూజ చేసి చెయ్యి పెట్టి నీటికి ఆయింట్మెంట్ పూజ చేసి అదేం వాడిరా బాబు పుష్టు బొల్లి గట్టి తామర పంకజు దేశంలో ఉన్న సర్వ రోగాలన్నీ నీ ఒంటి మీద ఉన్నాయి కదా దర్శన ఉష్మా లూసుకొండలు లూసమ్మలు చిట్టుకొండలు సంప్రదాయంగా ఉండాలి నువ్వు అద్ద వచ్చినట్టు పెద్ద సంప్రదాయం ఆ బయట గడి పెట్టుకున్నాడు పిల్లలు రా ఆ పిల్లోళ్ళు చిన్న పిల్లలు వచ్చి ఉంటారు ఎవరన్నా పానా పెద్ద మనిషి వచ్చి యాడి పోదాంపా వాలీబాల్కిలే వాలీబాల్ ఆడికి వాళ్ళు ఇంకా వచ్చేకి ఇంకా ముగ్గురు వచ్చి లేట్ అవుతుంది గుత్తి నుంచి వస్తారంట కుసో 20 నిమిషాలు ఒక అర్ధ గంటలో దిగుతారు ముందే అడవి చేసేది ఏముంది ఆ రోజు ఒకటి బాల్ ఎత్తకపోయినావు నువ్వు వాలీబాల్ నువ్వు కదా నేను కదా వాళ్ళంటే తీసిపోతానా నేనంటే లేవు ఎవరో బాల్ పోయిందంటే మగవాడు తీసిపోయింటాడు లేదు నేనంటే లేవు ఎవరో బాల్ పోయిందంటే మగవాడు తీసిపోయింటాడు లేదు అడుగు అయితే ఫుల్ అయిపోయింది టైట్ ఏంది నువ్వు సిజ్వానా చికెన్ ఎగ్ రైస్ సిజ్వానా చికెన్ రైస్ ఎగ్ రైస్ ఎగ్ దోరగా ఏం చేసి సిజ్వానా దాంట్లోకి వేసి సోయా సాస్ వేసి వెనిగర్ వేసి అవన్నీ ఇంకా చెప్తే నాకు అప్పుడే మాట్లాడుతుంటే నేను నోట్లో నీళ్ళు ఊరుతున్నాను ఇంత తిన్నా ఇంకొద్దిగా ఉంది తిన్నొచ్చిన అంటే కదా నువ్వు తింటావా అది పెట్టితే మేము నువ్వు తిన్నాడు పెట్టితే మేము నువ్వు తిన్నాడు చూస్తా మళ్ళీ మోగమాడ ఎందుకు రా నీకే కొత్తగా అన్నట్లు తింటాను కానీ మళ్ళీ మన చేసినవే ఏం చేసినా ఓ 100 సార్లు తినే దాంట్లో అప్పుడు ఒకసారి 2 సార్లు మనస్పర్ధలు వస్తాయి మనసు బాగాలేకనే మనసు బాగాలేక కాదనా అంత తలకైనా ఏం తలక పెట్టి అట్లది ఏ కూడి పెట్టినోడల్లా కొట్లాడతా నేనేమన్నా లేదు మన్నా వద్దు ఏది జరుగుతా అంటే కొన్ని నీకు వద్దా వద్దు తినద్దు కానీ దాంట్లో అయితే చాలా వేసినాను రుచికరంగా ఉంటుంది అది నీ ఇష్టం మళ్ళీ ఏ కొంచెం పెట్టి పో ఏ కొంచెం పెట్టి పో చూద్దాం ఏమంటే నువ్వు మళ్ళీ చూడ ఎప్పుడు చెప్తానా ఏం చెప్తాను నువ్వు నీతో మాట్లాడే టైం కూడా లేదురా నాయన నాకు ఫోన్లు వస్తున్నాయి నువ్వు వచ్చే ముందు కూడా ఫోన్ పెట్టాను చూపిల్లా కాల్ రిజిస్టర్ మళ్ళీ నాకు మ్యాచ్లు ఉన్నాయి కొంచెం పెట్టి నువ్వు రా నువ్వు ఉండు ఖచ్చితంగా ఉండు నువ్వు నువ్వే కదా విజిల్ వేసేది క్లాప్స్ కొట్టే చేయలే ఎంకరేజ్ చేయలే ఇంకా అంటే నేను ఆడదు కదా దీన్ని తీసుకుర్రా దీన్ని తీసుకుర్రా మనం వేరే వాళ్ళతో ఆడేటప్పుడు ఆడదులే అది వేరే పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు వాళ్ళే ఫోన్ చేస్తారు క్లోజ్ చేసుకుంటాను వాళ్ళతో బాగా సమాచారాలు కనుక్కొని వాళ్ళ బంధువుల గురించి నువ్వు మళ్ళీ ఎక్కువ మాట్లాడద్దు నువ్వు నాకు అవన్నీ సత్ మళ్ళీ కంపెనీని మందుగిందని మనం చేసినట్టు చేసావు స్వామి బా స్మెల్కే భలే ఉందిరా నాయన ఊరికేనా పెడతానట్టుంది నీకు చికెను దానిలో ఎగ్గు ఎట్లుంది ఓ పిడక తిను మొత్తం అంతా నేను నిండా నీకు చల్లే ఫోన్ అన్నా మాట్లాడుకుంటా ఆ రంగా మ్యాచ్ 5:30 గంటప్ప నేను వచ్చేదేలే ఆల్రెడీ రెడీ కూర్చున్నా ఏంటి హాస్పిటల్కి
ఎవరు మీ అవ్వ పారుక్కుందే పారుక్కుందే అంటే లూజ్ మోషన్సా బే బే ఊళ్ళే ఇంక బాత్రూమ్ అంతా ఇంకా దాంట్లోనే కార్చుకొని ఇంకా అట్లా తెచ్చినారు హాస్పిటల్కి ఆయమ్మ వాళ్ళు పెట్టి మీరు తింటానవా అట్లా ఎట్లా తింటావురా నాయన తినలా దక్కుడు వాడు సుభాష్ గారు ఉంటే వాని ఫోన్ మాట్లాడుతాను సుభాష్ గారికి ఫోన్ తినలా కూడా తిన్రా ఏమైతుంది నీకేమన్నా ఏమన్నా నీ దాంట్లోకి పార్కుంది ఏమన్నా మళ్ళా వాళ్ళు ఏదో జరిగింది లే నువ్వు తిను నీకేం చూస్తానవా ఏమన్నా లేదు కదా చూస్తావు టీమోళ్ళు వాళ్ళు బాధలు చెప్పుకున్నా తినేది హలో సుభాష్ నేను సుభాష్ కాదు భయ్య రాత్రి రాత్రంగా తక్కి చేతులు లేకంతా కక్కినావంట దాంట్లో అంతా అదేం నువ్వు తినేదంతా గోబీను అదంతా వచ్చిందంట అరగను కూడా అరగలేదు వీళ్ళే మా పిల్లవాడు మాట్లాడుతుందా ముడుగాళ్ళే కాదా గోబీ అరగలేదంట గుడ్లు అవన్నీ నీ సువాసన ఆ జొల్లు కక్కుతున్నావంట తినేటప్పుడు తింటానా నువ్వు తిండ్రా నిన్ను ఇప్పుడు ఏమంటారు మంచి కూడున ఇది తిను అట్లా మాట్లాడితే ఎవరు తింటానా ఎవడో ఏమి ఎవడో పార్కుంటేమి ఎవడో తట్టు కూర్చుంటేమినా అవన్నీ నీకు అవసరమా ఎవడో కడుక్కునేది కాదురా టీం వాళ్ళు కలిసి మాట్లాడుకునే టీం అన్నది ఏమి వాలీబాల్ ఆడే వాళ్ళు టీము లోడా మండ ఉన్నావు కానీ లోడా మండ ఉన్నావు కానీ బూతులు మాట్లాడితే నాకు నువ్వు బూతులు మాట్లాడుతున్నావు నేను పర్సనల్ మ్యాటర్ మాట్లాడుతున్నప్పుడు తేడా ఉంది కదా నువ్వు వినలేదు నా మైండ్ సెట్ కాదు నా మైండ్ ఏడో ఉంది అన్నట్టు నన్ను పట్టించుకోద్దు నేను వాగేది సరే పోతలేరా తిను తిను కరెక్టే కానీ ఇప్పుడు వాడు ఎత్తాడు వాడు సంతోష్ గారు ఉంటే వాడి ఫోన్ లే సంతోష్ బాగున్నావరా బాగుండదు బాగా తినాల కాదురా నువ్వు మ్యాచ్ ఆడరా అంటే చెడ్డీలకు చేయను పెట్టుకుంటావరా గోక్కుంటా గజ్జినా కొడక అంటే చెడ్డీలకు చేయను పెట్టుకుంటావరా గోక్కుంటా గజ్జినా కొడక మరే వెళ్ళిపోతుంది గజ్జి ఉందే అది క్రీమ్ అన్న పూసుకో లేదా మావాడు వస్తాడు ఇప్పుడు మ్యాచ్ పూర్తాడు ఇప్పుడు క్రీము చెడ్డీలు పక్కపోతా మా తమ్ముడు చూస్తా లేవి సరే సరేలే ఎంతమంది కలిసినారు అంతప్ప టీము మీరు ఆడినది కదా రండి వాడు ప్రవీణ్ గారికి వాడు ప్రవీణ్ గారిని ఆడి పిలుచుకు వేళ పిలుచుకు వచ్చినారు వానికి అన్ని ఫైల్స్ ఉన్నాయంటే వెనకాల బ్యాక్ సైడ్ అంతా ఫైల్స్ ఉన్నాయంటే వెనకాల బ్యాక్ సైడ్ అంతా ప్లీజ్ రా ఐస్ పెట్టే వాళ్ళు ఉండాలి కదా కానీ మనం అన్నీ అవసరమానా ఫైల్స్ లొట్టకాయలు మా టీం వాళ్ళరా మా టీం వాళ్ళరా టీం టీం చంపుతారని ఎవరు తిండ్రా నేను మాట్లాడి ఇంకా ఇంత అర్సద్ అల్ఫీ వాడు కాదంటే వంగే ప్యాన్ చేస్తే మా వాడు ఐస్ పెడతా అంటాడులే మ్యాచ్కి వస్తున్నాడు కదా నా తమ్ముడు నా మీరు ఆట ఆడే బదులు కన్నా నా కూడు పెట్టి చంపుతానా వానికి వచ్చినాయంట ఐస్ పెడతావేమో ప్యాంట్ ఇప్పి ఏ మనిషి అయినా కానీ కూడు పెట్టి నువ్వు అదే పని చేస్తానావు నాకు నేను వాలీబాల్ ఆడినా ఆడతావు మళ్ళీ టీం వాళ్ళు వస్తా అంటారు సమస్యలు ఉండవా సమస్యలు ఉంటే మళ్ళీ ఇట్లా ఏరిగేది కట్టుకునేది గుద్దు కడిగేది తింటానా తింటానా తిను నేను హలో ఆయమ్మ శ్యామలో నేల పిలుచుకొస్తారు అది సీముడి గారుతానంటుంది ఆ సీముడు అట్లే నోట్లోకి పోతా ఉంటుంది పక్కన వాళ్ళందరూ పూలు పూస్తూ ఉంటుంది దాని మా రోద్దని లేదండి అమ్మ అంత దీంట్లో ఉంచుకుంటే మంచి అన్నమ్మ డబ్బు నా కొడుకు అలా ఇంత రాత్రి మూడు మంచి అన్నాక హలో గలీజోడు
ఓలే ఇప్పుడు మా బాల్స్ ఎన్ని ఉన్నాయి అవి రెండు తెస్తా నేను వాలీబాల్ అవునులే వాడి కిరణాన్ని పడకరాద్దంటారు నాయన వాడు ఆడే బా మ్యాచ్ ఆడుతుంటాము ఆడే కూర్చొని బాత్రూమ్ వాడైతే అని అమ్మ ఆడ బానే నాకు వేగిందనికి ఇసుతా ప్లేట్ నా మగానికి వేగిందనికి ఇసుతా ప్లేట్ నా మగానికి అయిపోయి కాదు రావు జరిగింది మ్యాచ్ కాడ వాడి వీడి జరిగినది ఎందునా వాడి గాలి అంటే వాటర్ వేడ్ నా తమ్ముడు తెచ్చిస్తాడా చెట్టు కింద కన్నా మాట్లాడు సావు ఆ చెట్టు కింద కన్నా పోతే వాటర్ వేడ్ నా తమ్ముడు తెచ్చిస్తాడు సైతాన్ ఉన్నట్టున్నాడు అదే పని చేస్తాడన్నట్టున్నావులే గబ్బుడ గబ్బుడ మల్లికార్జు మంచోడే కానీ ఏమి ఊన్లే నేను కృష్ణుడా దరిద్రుడా అమావాస్య పుట్టినోడా మల్లిగా తెలుసులే అని మల్లికార్జున గారికి పనులు పోయినాయని అప్పుడు యాక్సిడెంట్లో ఆ పళ్ళు పోయినా జుల్లు గారుతుంటారు సైడ్ అంతా అది మామూలు ఇంకా ప్లాస్టిక్ పనులు పెట్టాం కదా జుల్లు గారక్క జుల్లు గారక్క మానమ్మ ఏందినా మానమ్మ టీమ్మేట్స్ మాట్లాడుతున్నారు టీమ్మేట్స్ మాట్లాడుతున్నారు అందరూ పేర్కొనోళ్ళు పార్కొనోళ్ళు రూపించినా కూడా వస్తారా మీ టీంలోకి ఎంత వాళ్ళనా రోగిస్ట్ కాదు పితోరికి ఏదో సమస్య ఉంటుంది అవునా గీపిస్తా అనుకుంటా ఒక్క నిమిషం గబ్బోడా కోచ్ చేస్తాడు కోచ్ చేస్తాడు కోచ్ మనకు ఎన్నో రోగం నాసేనా వస్తున్నా ఖచ్చితంగా కొడతాంనా మన టీం అంతా ఇప్పుడే ఫోన్లో మాట్లాడతాండి మీ ఫోన్ వచ్చా ఏం ఆ టీంలు అంతా ఏరుకోని పార్కొని సిగ్గానే ఉండాలని కోచుకొని పెట్టుకోండి మీ వాళ్ళు అన్నా పోయిన మ్యాచ్లో మీ చెడ్డి అది దొరికింది ఆడ మ్యాచ్ కాడ వాడు ఎట్లా ఉంటాడనే వాడు ఎట్లా ఉంటాడనే ఎవడు కోచు నాయనా నా చెడ్డి అంతా ఓన్లే ఇది తామర అనేది మనకి కొన్ని మూలలో వస్తుంది లేదు కాదన్ను దానికి క్రీమ్ కూడా ఒకటి ఉంది నువ్వు గోకే కొద్దీ రక్తం అవుతుంది నాది ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు ఎకరా తిందురారా కూర్చోరా కూర్చో ఫోన్ కూర్చో నేను తెస్తాబు కూర్చో నేను కూర్చో నేను తెస్తా కూర్చో అని ఒక్క నిమిషం అన్నా అని ఒక్క నిమిషం అన్నా రవికాంత్ మనకి ఈక కాదరా మీ ప్యాంట్ వేసుకోమని ఈక లే కాదరా నీకు రవి ప్యాంట్ వేసుకో ఊనప్ప నీకు ఆడేదానికి ఇచ్చినారా షార్ట్ దాంట్లో అంతా నువ్వు తినిందంత వచ్చింది మధ్యాహ్నం బిర్యానీ బిర్యానీ అంతా మనం ఏం సిచ్యువేషన్ లో ఉన్నాం ఏం టైంలో ఉన్నాం ఉండ్రా మాట్లాడి మ్యాచ్ గురించి మాట్లాడి మ్యాచ్ గురించి మ్యాచ్ గురించి అంత రోతే ఉంది అలసందలు తిన్నాడు అది కూడా వచ్చిందంట ఎవడు మాట్లాడుతున్నట్టు మ్యాచ్ కాడికి వచ్చి కాదురా కూర్చో తిందురారా తినేకేమరా చోట్ల గేమ్ ఆడి వాళ్ళు మ్యాచ్ లేడలే ఇప్పుడు ఆ పారుకు నా పార్వతి ఇచ్చింది అది పారుకు నా పార్వతి ఇచ్చింది అది మరి ఎవరో చేసినట్టు చెప్తున్నావు కదనా మ్యాచ్ వస్తానంటే చేసి పంపించినారు వాళ్ళు అక్కడ చెప్తాదనా నువ్వు చెప్తా అంటే నా ఇప్పుడు రెండు సార్లు ఎక్కువ కదనా
తిండ్రది ఆయన బాగా చేస్తుంది అమ్మ. నువ్వు పారుకుండదంటే అది ఏమో దాంట్లో ఏమైనా పారుకొని వేసేసిందేమో ఏమన్నా. అందుకే కవర్లతో అది పెట్టించినాను. అది ముట్ట కూడా ముట్టలే నేను. ఏం నేను తిన్నులే అది బాగుందే లేదు చెప్తా అమ్మకు మాట చెప్తాము బాగా చేసినావు అక్క అని. నా నా పారుకుందంట నువ్వు అంత గలీజ్ నాకు పెడతావానా నీకేమన్నా ఉందేనా జారి. ఇప్పుడు గజ్జి గంగాధర దగ్గర మనకు మాట పోతుంది. గజ్జి గంగాధరనా? వాడే గజ్జితో తెచ్చింది ఆ షేల్ నా ముట్టలేక ఆడ పెట్టరని చెప్పి ఏమైతుందన్నాను ఏమైతుందన్నాను. బాగుందే బాగాలేదరా మ్యాచ్ కాడ కలింగరకాయ ఉప్పులు ఇస్తారు. మ్యాచ్ కాడ రాను మీరు రాతలు మీ రాతల దగ్గరికి రాను ఏమి రాను. మీరు రాతలని ఏమేమి కక్కుంటారో ఏమేమి పారుకుంటారో ఏమేమి కొక్కుంటారో నాకు సంబంధం లేదు నాయను నాకు సంబంధం లేదు నాయను. ఆయనకు మాట ఇచ్చినారా ఆయింట్మెంట్ పూస్తావని? ఆయింట్మెంట్ పోయింది ఎందుకంటే ప్రతి దశలో పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆయింట్మెంట్ ఒకటి పుద్దు ఆయప్ప గోకొని గోకొని గోర్లు అదిగిపోయినంట. నువ్వైతే చేయి పెట్టి నీటికి ఆయింట్మెంట్ పూజ చేసి తెచ్చి చేయి పెట్టి నీటికి ఆయింట్మెంట్ పూజ చేసి తెచ్చి అదేం వాడిరా బాబు. పుష్టు బొల్లి గజ్జి తామర పంకజు దేశంలో ఉన్న సర్వ రోగాలన్నీ నీ ఒంటి మీద ఉన్నాయి కదా దర్శన. పుణ్యం వస్తుందిరా పుణ్యం వస్తుందిరా ఆడిపోతున్నావు. రావా ఏ మ్యాచ్ రావా నువ్వు రావా పదాంరా కొద్ది తీసిపోతున్నా ఇది పార్వతి పారిపోయింది.